అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక కోట వీధిలో ఉన్న అభ్యుదయ ప్రభుత్వ పాఠశాల నందు విచ్చలవిడిగా మద్యం సేవించి ఆకతాయిలకు అడ్డాగా మారిందని, ఇదే విషయం అనేక సార్లు ప్రధాన ఉపాధ్యాయులకు తెలిపినా పట్టించుకోలేదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రతిరోజు మద్యం బాటిళ్లతో కాంపౌండ్ నిండిపోయి దుర్వాసన వస్తున్నా, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పాఠశాలలోని ఉపాధ్యాయులు దానిపై పై అధికారులకు గాని పోలీసులకు గాని ఫిర్యాదు చేయలేదని విద్యార్థి నేతలు ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం ఉన్న పాఠశాల ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నమస్తే, నేను కళ్యాణదుర్గం చాకలి వీధి నుంచి మాట్లాడుతున్నాను. 25 సెంటరు ఇక్కడ నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్ అభ్యుదయ స్కూల్లోన ఇక్కడ వచ్చేసి మేము స్కూలు ఇక్కడ 6 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాము. కానీ ఇక్కడ కన్వెంట్ అయితే మాకేమి లేదు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్కువ విష పదార్థం తెచ్చుకొని ఇక్కడే తాగేసి ఇక్కడే బాత్రూమ్ పాసు అన్నీ ఇక్కడే చేసేసుకొని వెళ్ళిపోతుంటారు. మాకైతే చాలా గలీజ్గా ఉంది, పిల్లలకు విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. మేము చాలా దెబ్బతింటున్నాం మా పిల్లల గురించి, మాకు ఈ వీళ్ళ గురించి. అందుకని ఇక్కడ ఎప్పుడైనా మేము స్టాక్ టేక్ హోమ్ రేషన్ ఇవ్వాలన్నప్పుడు కూడా గర్భవతులు బాలింతలు చిన్నపిల్ల తల్లులు అందరూ వస్తుంటారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా చూసి వాళ్ళంతా చాలా ఇది చేసుకొని వెళ్తున్నారు.